గతంలో చెప్పుకున్నాం దివాలాంధ్రప్రదేశ్కి దగ్గరగా వస్తాంది. మరి ఎవరో ఇవాళ పొద్దున్న పెద్ద లక్ష్మీనారాయణ గారు ఆయన కూడా మాట్లాడారు. మరి సరే ఏదో అదాన ఆంధ్రప్రదేశ్ అన్నారనుకోండి, సో అది మనం ఏకీపించినా ఏకీపించకపోయినా దివాల ఆంధ్రప్రదేశ్ వరకు 100కి 100 పాలు తథ్యం. ఇక ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఆ డిఎస్సి గురించి వచ్చింది. డిఎస్సి డిఎస్సి అన్నారు, ఏది డిఎస్సి అని చెప్పి పేపర్లో రాశారు. సో నిన్న మనం అనుకున్నాం ఏదైనా మనం మాట్లాడితే రాజద్రోహాలు అవుతాయి కాబట్టి మరి ఎవరి మీద అయితే ఆ భక్తులు రాజద్రోహం కేసు పెట్టలేరు, ఆలోచన కూడా చేయలేరు, ఆ వ్యక్తి మాట్లాడిన మాటలనే మనం మాట్లాడుకుంటే మనకు రిస్క్ ఉండదు. సో అంచేత ఈ డిఎస్సి గురించి మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాటలు ఫాలో అవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఏం చెప్పారో ఒకసారి విందాం, తర్వాత దాని మీద ముచ్చటిద్దాం. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టును నింపాలి అని చూడాలి, మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలి అని చెప్పి ఆలోచన చేయాలి. అలాంటిది పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. 23,000 పోస్టులు టీచర్ పోస్టులు డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే ఈయన నోటిఫికేషన్ ఇచ్చేది ఎంత? కేవలం 7,900 పోస్టులకు ఇస్తాడు. ఆ 7,900 పోస్టులకు కూడా ఏం చేస్తాడు? ఎన్నికల పరీక్షల షెడ్యూల్ మార్చేస్తాడు, డిఎస్సి సిలబస్ మార్చేస్తాడు. ఇవాళ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా? కాంపిటీషన్ ఎక్కువై సిలబస్ మారి దిక్కుదోచని పరిస్థితిలో ఆ పిల్లలంతా ఉన్నారు. ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పెడతామని చెప్పి ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నా. అదండి, ఒకటన్నా పెట్టారా? ఒక ఉద్యోగం అన్నీ ఇచ్చారా? నాకు తెలిసి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జరగలేదు, మరి ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి ఆ బాధ చూస్తే మరి విద్యార్థులకి, విద్యార్థుల తల్లిదండ్రులకి మరి నిజంగా దుఃఖం. అంటే ఈయన దుఃఖం మన గురించి ఈయన ఇంత పాటు పడుతున్నాడా అని చెప్పి మరి నిజంగానే ఆయన దుఃఖం ఫీల్ అయి ఉండొచ్చు. అది అభినయం కాకపోవచ్చు, మనసులోంచి వచ్చింది అయి ఉండొచ్చు, ప్రస్తుతం మర్చిపోయి ఉండొచ్చు. మరి అది గుర్తు చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. త్వరగా మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు చెప్పిన మాట, మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట ముఖ్యమంత్రి గారు పాటించాలని, మరి ఉద్యోగాలు భర్తీ చేయాలని, టీచర్ల నియామకాలు జరగాలని, మరి సిలబస్లు మారిపోయి మరి ఎలా చదువుకోవాలి అని అల్లల్లాడిపోతున్న విద్యార్థులకి చేయూతను అందించే ఉపాధ్యాయులు మరి మా ముఖ్యమంత్రి గారు తీసుకుని, ఎందుకంటే ఆయన కోరుకున్నట్టు ప్రజల దీవెనలతో ఆ చల్లని పాలన వచ్చింది కాబట్టి మరి ఆ చల్లని పాలనలో చెప్పిన ఆ డిఎస్సిలు మరి చేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను.